రాజేశ్వరి గారు, ఫిబ్రవరి 14th మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎస్బీఐ మల్టీ క్యాప్ ఎన్ఎఫ్ఓకి వచ్చినట్లుగా తెలిసింది. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, మన ఆడియన్స్కి మీ ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ క్యాప్ అంటే ఏంటంటే, కంపెనీవి వాటి ప్రాఫిట్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఈ మూడింటినిలోని మనం డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఎస్బీఐ వాళ్ళు ఈ మూడిటి కాంబినేషన్తోని ఒక ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్, ఈ ఒక న్యూ ఫండ్ తీసుకొచ్చారన్నమాట. సో ఈ న్యూ ఫండ్ తెచ్చినందుకు ఎప్పుడైనా ఏదైనా ఎన్ఎఫ్ఓ వచ్చింది అంటే దాని ఇనీషియల్ ప్రైస్ 10 రూపీస్ పర్ యూనిట్ ఉంటుందండి. ఓకేండి. సో ఈ 10 రూపీస్ యూనిట్తోని వాళ్ళు ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి వాళ్ళు మనకి యూనిట్స్ అలాట్ చేస్తారు. అండ్ దాంతోని క్లయింట్కి ఏంటంటే గ్రోత్ వస్తూ ఉంటుంది. ఇందులోనే ఏంటంటే ఫండ్ మేనేజరు మార్కెట్ పొజిషన్ని బట్టి వాళ్ళ ఫండ్స్ని లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్, మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి వాళ్ళు అయితే మూవ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే ఇన్వెస్టరు ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. లేకపోతే మనం ఏదైనా సెపరేట్గా ఒక దాంట్లో స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, లార్జ్ క్యాప్లో మనం ఇండివిజువల్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి తెలియదు మార్కెట్ ఎలాగ వెళ్తుంది అన్నది. సో ఆ బాధ్యత ఫండ్ మేనేజర్ది. అండ్ ఆ ఫండ్ మేనేజర్ ఏమో ఈ మూడిట్లోని వాళ్ళు సమంగా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మార్కెట్ ట్రెండ్ని బట్టి ఒక ఫండ్ నుంచి రెండో ఫండ్లోకి స్విచ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఒక క్యాప్ నుంచి రెండో క్యాప్లోకి, దాని వలన ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్కి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం తెలియదో, వాళ్ళు మినిమం ఒక 500 లేదా 1000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, అది కూడా ఎన్ఎఫ్ఓ పీరియడ్లో. సో ఒక 1000 రూపీస్ ఎన్ఎఫ్ఓలోని వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నారంటే 25 ఇయర్స్లోనే వాళ్ళకి మినిమం 45 లాక్స్ వస్తాయండి. ఓకే, 1000 రూపీస్ పర్ మంత్ ఫర్ 25 ఇయర్స్ ఎస్ఐపి చేసుకుంటే. లేదా ఎవరైనా అనుకుంటారు 25 ఇయర్స్ దాకా ఎవరు పే చేస్తారని, ఇవన్నీ డౌట్లు వస్తాయి కదా. 1 లాక్ రూపీస్ 1 టైం ఇన్వెస్ట్ చేసైనా వదిలేస్తే లంసం, 1 లక్ష రూపాయలు పెట్టేసినా కూడా ఎక్కడ చేస్తాము అనేసి ఆ టైంకి అకౌంట్ డబ్బులు ఉండకపోవచ్చు, కరెక్ట్, మర్చిపోవచ్చు, లేదంటే ఇంకేదన్నా ఇబ్బంది ఉండొచ్చు. అప్పుడు ఏంటి అయిపోతుంది, 1 లక్ష రూపాయలు మనం ఒకేసారి పెట్టుకున్నాం అనుకోండి, 10 రూపాయలు చెప్పని మనకి యూనిట్స్ అలవాటు అవుతాయి. 1000 రూపీస్ నేను ఎందుకు అంటున్నానంటే 1000 రూపీస్ నుంచి అంటే 10 రూపీస్ నుంచి దానికి అనేవి ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎలాగ వెళ్తుందో అది హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకోవడానికి. కానీ 1 లక్ష రూపీస్ చేశారనుకోండి వాళ్ళకి టెన్షన్ ఫ్రీ ఉంటారు. అండ్ 10 రూపీస్లో అనేవి ఉంది కాబట్టి 11, 12, 13, 14 అలాగ అది వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇలాంటివన్నీ ఫండ్స్ మేము న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి మేము చెప్తాం అనమాట. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఇవాళ రేపు గోల్డ్ అవి ఎవరు కూడా పిల్లలు పెట్టుకోవట్లేదు, అదేమో అది వాళ్ళకి 1 లక్ష రూపాయలు అందులో పెడితే వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చినప్పుడు 40-50 లక్షలు వస్తాయి. దాంతో వాళ్ళు కావాల్సినవి ఆ టైంలో వాళ్ళు కొనుక్కోవచ్చు, అవునా. అలాగే యంగ్ ఏజ్ వాళ్ళు 1000 రూపీస్ ఎస్ఐపి బోల్డ్ ఖర్చులు పెడుతూ ఉంటారు. అలాగే ఇది 1000 రూపీస్ పెట్టుకున్నారంటే 40-50 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నది అంటే వాళ్ళకి ఒక మంచి లిక్విడ్ క్యాష్ ఉంటుంది కదా ఆ టైంలో కావాల్సినవి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అనేసి. సో స్మాల్ అమౌంట్ నుంచి బిగ్ అమౌంట్ వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే ఎన్ఎఫ్ఓ ఈజ్ గుడ్. అలాగే 1 టైం ఇన్వెస్ట్ చేసేసి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇవ్వాలి అన్నా కూడా ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలండి. అండ్ ఎస్బీఐ బ్రాండ్ ఉన్నదండి, ఎస్బీఐ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. మిగతా కంపెనీస్ అయితే వాళ్ళకి డౌట్ వస్తుంది ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, అంటే ఎవరైనా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి వచ్చారంటే వాళ్ళకి అదే డౌట్ ఉంటుంది, రేపటి రోజు ఆ కంపెనీ ఉంటుందా మేడం, 25 సంవత్సరాల దాకా మీరు పే చేయమంటున్నారు. ఎస్బీఐ ఉంటుందండి, ఎస్బీఐ ఎక్కడికి కూడా వెళ్ళదు కాబట్టి ఎక్కడ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళినా, పెద్ద సిటీలకి వెళ్ళినా, అవుట్ ఆఫ్ ది కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎస్బీఐ బ్రాండ్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫండ్లోని ఇన్వెస్ట్ చేయాలి అనేసి
నేను కోరుకుంటానండి. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఎస్బిఐ మల్టీ క్యాప్ ఎన్ఎఫ్ఓ 14th ని స్టార్ట్ అయ్యిందండి, అండ్ 28th కి క్లోజ్ అయిపోతుంది. సో ఈ 14th నుంచి 28th లోపల ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే కరెక్ట్ టైం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.